రాష్ట్ర సరిహద్దులు దాటే వారికి మినహా రాష్ట్రంలో జిల్లాలు దాటి కారులో వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి లేవీ ఇకపై అవసరం లేదని అయితే కారులో ముగ్గురికి మించి ప్రయాణం చేయకూడదని మాస్కులు ఉండి తీరాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు జూన్ ఆరు వరకు పరిశ్రమలకు రీస్టార్ట్ ప్యాకేజీ రుణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ఓ ప్రకటనలో తెలిపారు ఏపీ పరిశ్రమల శాఖ వెబ్ పోర్టల్లో రీస్టార్ట్ ప్యాకేజీ ఆప్షన్లో నమోదు చేసుకోవాలన్నారు అర్హత ధ్రువీకరణ పత్రం పొందిన వారికి మాత్రమే వర్తిస్తుందన్నారు కొత్త రుణాలు తీసుకోవాలనే పరిశ్రమలు జూన్ ఆరులోపు సంబంధిత పత్రాలైన నాలుగు నెలల విద్యుత్ బిల్లు జీఎస్టీ పాన్ ఆధార్ కార్డులను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు వివరాలకు జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చు ఏటా పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించే వాహనమిత్ర పథకానికి గ్రామ వాలంటీర్ లేదా వార్డు వాలంటీర్ సహాయంతో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు కాగా రెండవ విడత వాహనమిత్ర ఆర్థిక సాయం జూన్ నాలుగవ తేదీన ఇవ్వనున్నారు లాక్డౌన్ సీజ్ చేసిన వాహనాలను నియమాలను మళ్లీ ఉల్లంఘించబోమని డిక్లరేషన్ తీసుకుని జరిమానాను వంద రూపాయలకు పరిమితం చేసి వదిలేయాలని సీఎం వైఎస్ జగన్ పోలీసు శాఖను ఆదేశించారు అయితే ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకే వాహనాలకు అనుమతి ఉంటుందని రాత్రి సమయంలో లాక్డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు జరుగుతాయన్నారు బాలల చట్టాలు మొదలుకొని తప్పిపోయిన పిల్లల సమాచారం దేశం నలుమూలలకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ట్రాక్ చైల్డ్ పేరుతో పోర్టల్ నడుపుతోంది ఇందుకు సంబంధించి ఎవరికి ఫిర్యాదు చేయాలి వారికి దగ్గరలోని పోలీస్ స్టేషన్ వివరాలను అలాగే ఎంతమంది తప్పిపోయారు వారిలో గుర్తించిన వారి వివరాలను కూడా ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి ఒక సంవత్సర కాల వ్యవధి కలిగిన కంప్యూటర్ ఆధారిత లాంగ్వేజ్ పండిట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎల్పిసెట్ రెండు ఇరవై పరీక్ష జూన్ ఇరవై ఆరున జరీ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే ఈ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ పదకొండు హాల్ టికెట్లు జూన్ పంతొమ్మిది నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు గీతం డీమ్డ్ యూనివర్సిటీ సెమిస్టర్ వైజ్ ప్రైమిస్టర్ విధానంలో జరిగిన ఎంబీఏ ఐఎంబీఏ బిఆర్క్ ఎంఆర్క్ ఆఖరి సంవత్సర పరీక్ష ఫలితాలను విడుదల చేశారు ఫలితాలను గీతం వెబ్సైట్లో తెలుసుకోవచ్చు షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసే ఐసీఎల్ఎస్ఏలో పద్మూడు ఖాళీలు అర్హత డిగ్రీ లేదా లాతో పాటు అనుభవం వయసు యాభై ఏళ్లకు మించకూడదు వేతనం అరవై ఐదు వేల నుండి ఒక లక్ష రూపాయల వరకు దరఖాస్తుకు చివరి తేదీ మే ఇరవై తొమ్మిది ఐసీసీఆర్ లో ముప్పై ఒక్క ఖాళీలు ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎనిమిది అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పది అసిస్టెంట్ ఏడు సీనియర్ స్టెనోగ్రాఫర్ రెండు జూనియర్ స్టెనోగ్రాఫర్ రెండు ఎల్డిసి మూడు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ ఆరు విద్యార్హత జీతం వయస్సు ఫీజు తదితర వివరాల కోసం స్పీడ్ జాబ్ అలర్ట్స్ డాట్ కామ్ చూడవచ్చు మా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు నిరంతరాయంగా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి